ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ చేరుకున్నారు ఈడీ విచారణ తీరుకు సంబంధించి ఎలాంటి విచారణ ఎదుర్కొన్నారు అన్న విషయాలను సీఎం కేసీఆర్ కు వివరించబోతున్నారు ప్రగతి భవన్ కు కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా చేరుకున్నారు గత 3 సార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు దాదాపు సుదీర్ఘమైన విచారణ ఎదుర్కొన్న తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు ప్రగతి భవన్ కు ఎమ్మెల్సీ కవిత చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము అలాగే మంత్రి కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా చేరుకున్నారు ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు భవన్ చేరుకున్నారు ఈడి విచారణ తీరును సీఎం కేసీఆర్ కు వివరించబోతున్నారు అలాగే మంత్రి కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా ప్రగతి భవన్ చేరుకున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం సుధీర్ ఢిల్లీ నుంచి ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత మధ్యాహ్నం 1 గంటల సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు కవితతో పాటుగా మంత్రి కేటీఆర్ అదే విధంగా ఇతర ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగింది నేరుగా హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ప్రగతి భవన్కు కవిత చేరుకున్నారు కవితతో పాటుగా ఉన్న మంత్రులు కూడా అంతటా ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కవిత సమావేశమయ్యారు కవిత సమావేశమై పలు అంశాలను కూడా చర్చించినట్లు కూడా తెలిసింది గడిచిన 2-3 రోజులుగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు కావచ్చు ఈడీ సుదీర్ఘంగా విచారించిన తర్వాత నిన్న మనం చూసినట్లయితే రాత్రి దాదాపు 10 గంటల పాటు కూడా ఆమెను విచారణ చేశారు ఆ విచారణ జరిగిన సరళి కావచ్చు అదేవిధంగా విచారణలో వచ్చిన ప్రశ్నలు కావచ్చు లేకపోతే ఈడీ ప్రశ్నించిన విధానాన్ని కావచ్చు ఈ విషయాలన్నింటినీ కూడా కేసీఆర్తో ఆమె కాల్ పంచుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈడీ వ్యవహరించిన తీర్పు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ నేతలతో పాటుగా ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది సమంజసం కాదని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది ఇటు మంత్రులు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిన్నటి వరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర కావచ్చు అదేవిధంగా ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసం వద్ద కూడా చాలా వరకు వారంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్సీ కవితను విచారణ చేసి బయటకు పంపించిన సందర్భంలో కూడా తను విక్టరీ సింబల్ చూపించుకుంటూ కార్యక్రమ సందర్భం కనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు విచారణకు రావాలనే విషయానికి సంబంధించి ఈడీ కవితకు మెసేజ్ చేస్తుంది అదేవిధంగా మెయిల్ చేస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి మెసేజ్ కానీ మెయిల్ కానీ చేయలేదని చెప్పేసి కవిత స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఢిల్లీలో మీడియా మాట్లాడుతూ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసింది తన భర్త అనిల్తో ఉన్న ఒక ఫోటోను కూడా ఒక సెల్ఫీని కూడా ఆమె ట్విట్టర్ ద్వారా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా విచారణకు సంబంధించి పలు అంశాలు కూడా చర్చించినట్టు కూడా తెలిసింది దేవి థాంక్యూ సుధీర్ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని తైవాన్ జామ పండిస్తున్నారా అయితే మీ తైవాన్ జామను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు